ఆదాబ్ హైదరాబాద్ లో ఆస్కీబాద్ మస్తుంట జుడూరి ఎలక్షన్ అఫడవిట్లు అంటే తమాషాగా మారిపోయింది ఉన్న ఆస్తులు ఒకటి చూపించే ఆస్తులు మరొకటి ఎన్నికల సంస్కరణలు బూజు పట్టిపోయి అఫ్డవిట్ ను పరిశీలించే కనీస బాధ్యతలను మర్చిపోయి ఒక్కో నాయకుడు ఒక్కొక్క ఎన్నికలలో ఒక్కొక్క అవడవిట సమర్పిస్తుంటే చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘానికి సిగ్గు వచ్చేదన్నడు ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మకంగా జీవించేదన్నడు ప్రజలు ఎన్నుకునే ఎన్నికల ప్రవాహంలోనే అబద్దాలు రాజమేలుతుంటే చేతగాని ఎన్నికల సంఘం ఉంటే ఎంత ఊడితే ఎంత టిఎన్ శేషన్ లాంటి మహానుభావులు మళ్లీ పుడితే తప్ప ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిజాయితీగా జరగవు జాగో ఎలక్షన్ కమిషన్ జాగో సాగర్ అనేటైన రాసింది ఆజ్ బాత్ వీళ్ళు మస్తు రాస్తున్నారండి ఆజ్ బాత్ ఎట్లా అంటే అద్భుతమైన అక్షరాలను మనస్సుకు డైరెక్ట్ ఎంఎం రాడ్ దియేటట్టు కత్తులతో గుచ్చేటట్టు రాస్తున్నారు అక్షరాలు ఎక్సలెంట్గా రాస్తున్నారు కానీ ఇవన్నీ మనల్ని పాటిస్తారా అంటే పాటిస్తారు మనకి ఏమవసరం బీరుకు అమ్ముడు పోవాలి బిర్యానీకి అమ్ముడు పోవాలి పైసలకు అమ్ముడు పోవాలి ప్యాకేజీలకు అమ్ముడు పోవాలి అగ్రిమెంట్లకు అమ్ముడు పోవాలి కుల కట్టుబాటుకు అమ్ముడు పోవాలి గుళ్ళు కట్టిస్తామంటే అమ్ముడు పోవాలి జాగ ఇస్తామంటే అమ్ముడు పోవాలి టు గీదాబాద్కు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పూర్తి స్థాయిలో మన హక్కులను పూర్తిగా కూడా కాల రాయకుండా మన హక్కులను కాపాడుకుంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడమే ఓటు హక్కు అనే విషయాన్ని మర్చిపోయారు ఇక్కడ చాలా స్పష్టంగా రాసింది కదా ఎలక్షన్ కమిషన్ నిజంగా కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు ఎవరు మల్లన్న లాంటి ఉన్నారు మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడుకి ఏకకాలంలో వివిధ ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగినట్టేమైనా సిగ్గు శర ఉన్నదా ఈనోనికైనా అనేది తెలంగాణ ప్రజలు తీరుతున్నారు నేను కాదు అంటే ఇక మీరు ఆలోచించు